नेल्लूरु जिल्ला बोगोलु मंडलं मुंगमूरु जातीय रहदारी वद्दा भवानी एडुकेशनल सोसाइटी साधारण केंद्रंलो पोलीस अमरवीरुल ज्ञापकार्थंगा कावली रूरल सीआई ईश्वरराव स्थानिक एसआई सुमन समर्पणलो आरु सीलिंग फ्यान्लनु आदरण केंद्रानिकी डीएसपी देवरकोंड प्रसाद चेतुल मीदगा निर्वाहकुलकु सिंहाद्रि भवानीलकु अंदजेशारु। ई संदर्भंगा डीएसपी मात्लाडुतू करोना वैरस् कारणंगा बहिरंग समावेशालु लेकुंडा తక్కువ మందితో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగా భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీలోని పేద రోగులకు సిబ్బందికి ఫ్యాన్లను అందజేయడం సంతోషకరమని అలాగే సమాజం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరులకు ఈ విధంగా నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు। చిన్న ఏదో పెద్ద ఇది కార్యక్రమం కాదు, మా చిన్న కార్యక్రమం, దానికి అక్కడ వాళ్ళు సప్లై చేస్తాం। ఈరోజు ఈ పిల్లలకి మా ఎస్ఐ గారు, గిట్టకుంట ఎస్ఐ గారు, సిఐ గారు ఇద్దరు కలిసి సార్ ఇక్కడ ఈ సెంటర్లో పిల్లలకు ఫ్యాన్లు లేవు, ఒక ఆరు ఫ్యాన్లు ఇద్దాం సార్ అని చెప్పేసి ఈ రోజును పురస్కరించుకొని మా అమరవీరులని స్మరించుకుంటూ మా పోలీస్ అమరవీరుల సోదరులకి నివాళులు అర్పిస్తూ వాళ్ళని వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం ఇట్లాంటి పిల్లలకి ఏదో ఒకటి చేద్దామన్న ఉద్దేశంతో చిన్న కాన్సెప్ట్తో ముందుకొచ్చాము మేము। ఈరోజు మమ్మల్ని మేము అంటే వీళ్ళు గొప్పవాళ్ళు మా దృష్టిలో, ఎందుకంటే మాకు ఇది ఇచ్చే అవకాశం కల్పించినందుకు మాకు వీళ్ళు గొప్పవాళ్ళుగా మా దృష్టిలో మేము భావిస్తున్నాం। అదేవిధంగా వీళ్ళని అక్కన చేర్చుకొని వీళ్ళకి ఏదో ఉడత పరిచయం చేస్తాము మీ సేవకులకి, వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు। ఎందుకంటే దీనికి ఇప్పుడే చెప్తున్నారు ఎలాంటి డొనేషన్ గాని ఎలాంటి లేవు, మాకు మాకున్న చిన్న చిన్న పరిచయాలతో మేము నడుపుతున్నామని చెప్పారు, చాలా సంతోషం। ప్రభుత్వం వారు ఇచ్చే ఫీడ్ కూడా ఆపేశారు, ఫైనాన్షియల్ స్టేటస్ ఆగిపోయి 2006 నుంచి ఉంటుందని చెప్పారు। అది అయితే చాలా కష్టంతో కూనేవారు, అయినా కూడా తీసుకొని ఏదో కొంత సేవ చేద్దాం, ఏదో ఒక చిన్న చిన్న దాతలు అడిగి ఆ కావాల్సిన నీడ్స్ కలెక్ట్ చేసి వాళ్ళు చేస్తున్నందుకు వీళ్ళని అభినందిస్తున్నాను। ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ పోలీస్ అమరవీరులు దినోత్సవంలో జాతీయ పోలీస్ అమరవీరుల దినోత్సవంలో భాగంగా ఈ ఇన్స్టిట్యూట్కు మమ్మల్ని పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఇక్కడికి వచ్చిన మిత్రులు మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా కొంతమంది పెద్దలు వచ్చారు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ।